हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल तेलुगु चलनचित्र रंगंलो मास लो विपरीतमैन फॉलोइंग उन्न हीरोगा दिवंगत एनटीआर ओक चरित्र सृष्टिंचारु ताने ओक चरित्रगा निलिचारु आयन फैंस असोसिएशन एंत पवर्फुल अनेदी अप्पटि वाळ्ळंदरिकी तेलुसु आयन तर्वात पवर्फुल फैन बेस कलिगिन मास स्टार गा पेरु तेच्चुकुन्नारु सूपर स्टार कृष्ण రాజకీయంగా ఎన్టీఆర్ను కృష్ణ ఎంత వ్యతిరేకించినా ఆయన అభిమాన నటుడు మాత్రం ఎన్టీఆరే. ఆయన స్ఫూర్తితోనే సినిమా నటుడు కావాలని ఆశపడి ఆ ఆశను నిజం చేసుకున్నారు కృష్ణ. స్కూల్ రోజుల నుంచే నందమూరి తారక రామారావు అభిమానిగా ఆయన నటించే ప్రతి సినిమాను చూస్తూ వచ్చారు కృష్ణ. ఇక 18 సంవత్సరాల వయసులో తన అభిమాన నటుడిని తొలిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు కృష్ణ. అప్పుడు ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అందులో రాముని వేషం తనకు ఇవ్వాల్సిందిగా అడిగారు. ఇంకా చిన్నవాడిలా కనిపిస్తున్నావు అని ఆయనను చూసి, రాముని వేషానికి అప్పుడే నువ్వు సరిపోవు, లక్ష్మణుని వేషం ఇద్దామంటే ఇప్పటికే దానికి శోభన్ బాబును ఎంపిక చేశాను, 3 ఏళ్ల తర్వాత కనిపించు బ్రదర్ అని చెప్పి పంపించారు ఎన్టీఆర్. ఆయన చెప్పినట్లుగానే బుర్రిపాలెం వెళ్ళిపోయి మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు కృష్ణ. అయితే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లకుండా అదూర్తి సుబ్బారావు దృష్టిలో పడి తేనె మనసులతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎన్టీఆర్ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు కృష్ణ. ఆ తర్వాత 2 ఏళ్లకు తన అభిమాన నటుడితో కలిసి నటించే అవకాశం వచ్చింది కృష్ణకు. ఆ సినిమా స్త్రీ జన్మ. 1967లో వచ్చిన ఈ సినిమాను డి రామానాయుడు నిర్మించగా కెఎస్ ప్రకాశ్రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఎన్టీఆర్ మరియు కృష్ణ. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు ప్రతిసారి కలిసి నటించిన సినిమాలోనూ ఇద్దరు అన్నదమ్ముల్లాగే నటించడం. నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రాల్లో వారు బ్రదర్స్గానే నటించారు. ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇండస్ట్రీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.